బ్రో ఎలా ఉంది సినిమా? సినిమా అయితే సూపర్ అన్న. నేను ఒకటే మాట చెప్తాను, ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో, గబ్బర్ సింగ్ లో చూసాం, మళ్ళీ వకీల్ సాబ్ లో చూస్తున్నాం. అక్కడ హరీష్ శంకర్ అన్న, ఇక్కడ వేణు శ్రీరామ్ అన్న. ఓకే, అంతే. సో సినిమానే కాదు, మీ టీషర్ట్ కూడా చాలా బాగుంది. సో మొత్తం 26 సినిమాలన్నీ ఇక్కడే ఉన్నట్టు ఉన్నాయి. 26 సినిమాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నామో అన్నయ్య ఇక్కడ ఉంటాడా? అన్నయ్య ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉన్నాం. ఇది 100 వచ్చినా కానీ ఇప్పటి వరకే ఉంటాం. హైపర్ చేసినా ఇప్పటి వరకే ఉంటాం. ఎర్రతుండి వేసుకున్నా ఇక్కడ వరకే ఉంటాం. కళ్యాణ్ అన్నతోనే, కళ్యాణ్ బాబు. ఏంటి ఎలా అనిపించింది 3 ఇయర్స్ తర్వాత ఆయన తెర మీద? అంటే సో చాలా, ఒకసారి ఏమో కాలేజీ గెటప్, ఒకసారి ఏమో బిఎడ్తో, సో ఇంకోసారి లాయర్, ఎలా అనిపించింది మీకు? ఒకే సినిమాలు ఇన్ని వేరియేషన్స్? అవన్నీ కాదు, ఫస్ట్ ఎంట్రెన్స్ సీన్లోనే లిటరలీ నాకు అందరి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. మీరు చూస్తే థియేటర్లో కెమెరా ఉండాల్సింది, ప్రతి ఒక్కటి కళ్ళలో నీళ్ళే ఉండి ఉంటాయి. 3 సంవత్సరాల తర్వాత చూసాం అన్నం చూసినట్టు, నిజంగా ప్రతి ఒక్కటి కళ్ళలో నీళ్ళే ఉండి ఉంటాయి. ఆనంద బాష్పాలు ఇంటర్వెల్ సీన్ చూసేసరికి వేణు శ్రీరామ్ అన్న ఇక్కడే కూర్చున్నాడు. ఇంటర్వెల్ సీన్ అందరూ దండాలు పెడుతున్నారు, థ్యాంక్స్ అన్న ఇలాంటి సినిమా ఇచ్చాం మాకు అని ఇంటర్వెల్కే. ఇక క్లైమాక్స్ చూసేసరికి ఇంకా అందరూ వచ్చి ఇక్కడ కాలు మొక్కరిస్తున్నారు. వేణు శ్రీరామ్ అన్న మాకు కావాల్సిన సినిమా ఇచ్చాడు. ఫైనల్గా సినిమా బ్లాక్ బస్టర్? సినిమా బ్లాక్ బస్టర్. కలెక్షన్లు అది ఎంత నేనేం మాట్లాడకూడదు, తర్వాత సినిమానే మాట్లాడుతుంది. కలెక్షన్ వచ్చే సినిమాలు చాలా ఉంటాయి, రెస్పెక్ట్ తెచ్చే సినిమా, రెస్పెక్ట్ తీసుకొచ్చే సినిమా. బాగుంది సినిమా, బాగుంది కాదు, సూపర్ బ్లాక్ బస్టర్. ఆఫ్టర్ అత్తారింటి దారేది మా పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే సినిమా వకీల్ సాబ్. అంతే కాదు, అంతే చూసిన వాళ్ళు అంటారు అట్లున్నాయి సీన్లు. సీన్ ఒక్కొక్క సీన్ బాగా మస్తు ఎలివేట్ చేసి, కోర్ట్ సీన్ ఒకటి, ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, ఇట్లా ఎగురుతో దిల్ రాజే లోపల మొత్తం కింద పేపర్లు తీసుకొని ఎగిరేసిండు. ఆ వీడియో కూడా ఉంది మాతో, దిల్ రాజ్ లోపల చూసిండు సినిమా మాతో. సో ఏంటి మీ ఫైట్స్ కానీ లేకపోతే మొత్తం ఎలిమెంట్స్ ఎలా అనిపించాయి మీకు? సినిమా ఇంకా అంతే అన్న, పవన్ స్టార్ చుట్టూ. అంటే అంత పెద్ద స్టార్ అయ్యి కూడా ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్, తన తగ్గట్టు కాదుకున్నా కానీ ఒప్పుకొని మరీ బాగా చేసిండన్న, చాలా మంచిగా ఉంది. ఆడోళ్ళు అయితే పక్క చూడాలన్న, వాళ్ళ గురించి డైలాగ్స్ ఒక్కోటి. ఆడోళ్ళు ఇట్లుంటేనే బట్టలు వేసుకుంటేనే అట్లా లైక్ అట్లుంటాయి కదా బట్టలు వేసుకుని. బాగా నచ్చిన సీన్ ఏంటి వకీల్ సాబ్లో? సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ఒక సీను, సెకండ్ హాఫ్లో ఒకటి ఇద్దరు కొట్లాడుకుంటాడు పవన్ గారు అంతడు అన్న. ఆ సీన్ ఎక్సలెంట్ అన్న, టాప్ లేచిపోయింది. అంతే అంతే, ఇప్పుడు ఇంకో షో వెళ్తున్నాం. సెకండ్ హాఫ్. హాయ్ బ్రో, మీ పేరు? సూర్య. సూర్య, మార్నింగ్ వచ్చేసారు సినిమా చూస్తా. వచ్చాం. ఇప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, 3 ఏళ్ళ నుంచి ఆయన ఈరోజే తెర మీద కనిపించారు, ఎలా అనిపించింది ఆయన చూస్తున్నప్పుడు? ఫస్ట్ హాఫ్ కొద్దిగా కంపేర్డ్ టు సెకండ్ హాఫ్ తక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ప్యాక్ ఆడించాడు. ప్యాక్ అయ్యాక అంటే వేణు శ్రీరామ్ మేము ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి, ఎంసీఏ తర్వాత మామూలుగా రీమేక్ చేస్తాడేమో అనుకున్నాను, కానీ మొత్తం తెలుగు వాళ్ళకి అడాప్ట్ చేసి సెకండ్ హాఫ్ అసలు రైటింగ్ చాలా బాగా రాసుకున్నాడు. ప్రతి 5 నిమిషాలకి ఏదో ఒక సీన్ వస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ది బాగా రాసుకున్నాడు సెకండ్ హాఫ్. అంటే ఆడవాళ్ళకి, ఆడవాళ్ళ వెంట ఆడవాళ్ళ తోడుగా నిలబడి పోరాడే ఒక వకీల్ సాబ్గా, కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఎలా అనిపించాయి? ఫస్ట్ హాఫ్ అంతా మీకు అనిపించింది అన్న, ఎందుకంటే అదంతా ఫ్లాష్ బ్యాక్ ఇవి అవి ఉంటాయి. మెయిన్ మీరు మాట్లాడే అమ్మాయిల గురించి అవన్నీ అసలు మెయిన్ సెకండ్ హాఫే. అమ్మాయిల వైపు ఏదైనా కేసు అంతా కోర్ట్ సీన్ అంటే సెకండ్ హాఫే, కేసు టేకప్ చేసేది అవన్నీ సెకండ్ హాఫ్ నుండే కాబట్టి మీకు అక్కడ నుంచే మొత్తం పవన్ కళ్యాణ్ అసలు కనిపిస్తుంది. సో ఫైనల్గా అయితే బొమ్మ బ్లాక్ బస్టర్? మాకైతే బ్లాక్ బస్టర్ అన్న, మీరు అందరు చెప్పడానికి. ఎలా ఉంది సినిమా? మామూలు లేదు. ఇప్పుడు ఫుల్ మీల్స్ అంటారు కదా, చాలా మంది బిర్యానీ కూడా అంటున్నారు. నేను బుట్ట భోజనం అంట, అంటే వద్దొద్దన్న ఇంకా పెడతాను అన్నారు సీన్లు. మామూలు హై. దిల్ రాజు గారు కూడా ప్రెస్ మీట్ లో కొన్ని కొన్ని ఈవెంట్ లో కూడా చెప్పారు, ఫ్యాన్స్ కి ఏమైతే కావాలి ప్రతి 10 నిమిషాలకి కూడా మీరు అరిచా. సో ఎలా అనిపించింది? ఫ్యాన్స్ కి ఏదైతే కావాలో ఫ్యాన్స్ కూడా తెలియదని అనిపించింది సినిమా చూసాక. ఇప్పుడు అర్థమైంది అంటే ఇప్పటిదాకా ఏ సినిమాలో కూడా లేవు అన్ని అన్ని మూమెంట్స్, కానీ అంత ఆవేశం. కళ్యాణ్ గారి యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కోర్టు సీన్స్ లో చాలా మంది గూస్ పప్ సీన్స్ వచ్చేవి కూడా ఉన్నాయంట, ప్రకాష్ రాజ్ గారికి అలానే పవన్ కళ్యాణ్ గారి మధ్య సీన్స్, సంభాషణలు, అలానే ఆడవాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించే విధంగా కూడా డైలాగ్స్ ఉన్నాయంట, ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? ఒకటైతే వేణు శ్రీరామ్ గారి రైటింగ్ ఎంత పవర్ఫుల్ అని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలు పవర్ఫుల్ కాదు, అది కళ్యాణ్ గారి నోటి నుంచి రావడం ఇంకా పవర్ఫుల్ గా అనిపించింది. ఇంకా ఒకటి రెండు అన్ని సీన్లు, అన్ని గెటప్లు, ఆ లుక్స్ కానీ, గూస్ బంప్స్ అనేది చిన్న మాట, హై హై అంటారే. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుని గెలిచే వాళ్ళకి ఎంత హై ఉంటుందో తెలియదు, కానీ దానికి డబుల్ ట్రిపుల్ హై వచ్చింది మాకు. అన్న నమస్తే. అన్న చెప్పన్న. నీ పేరు? అన్న దిలేష్. అన్న ఏంటన్నా స్లోగా మాట్లాడతావు, వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అన్న గట్టిగా ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలి?
గట్టిగా మాట్లాడాలా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఇక్కడ అలా గట్టిగా సూపర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ పవన్ అన్న 3 సంవత్సరాల తర్వాత వచ్చారు. చాలా బాగుంది మూవీ. ప్రకాష్ రాజ్ గారు యాక్టింగ్ బాగా చేశారు. అంజలి గారు అందరూ చాలా నివేదిత మొత్తం సినిమాలో మీకు ఏ సీన్ బాగా నచ్చింది? సెకండ్ హాఫ్ బాగుంది. మొత్తం కోర్ట్ సీన్స్ చాలా హైలైట్. సినిమాకంతా కోర్ట్ సీన్స్ హైలైట్. ప్రకాష్ రాజ్ గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు. కడుపు నిండిందా ఫ్యాన్స్ కి? చాలు బిర్యానీ తిన్నట్టుంది భయ్య. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నట్టుంది భయ్య. బ్లాక్ బస్టర్ జై పవర్ స్టార్.